మేము షిరిడి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు బాబావారి దర్శనము, అలాగే తర్వాత సాయంత్రం హారతికి వెళ్ళాము. రెండవ రోజు బాబావారి గుళ్ళో అభిషేకం చేయించుకున్నామండి. జంటల్ని కూర్చోబెట్టి 400 రూపాయల టికెట్టు, అభిషేకం అయితే చేస్తారు. తర్వాత అక్కడ నుంచి మేము త్రయంబకేశ్వరం నాసిక్ వెళ్దామని ఇక్కడ కార్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు 9 టెంపుల్స్కి తీసుకువెళ్తానన్నారు. 2500 బుక్ చేసుకున్నాం కారు. తర్వాత తెలిసింది మాకు వాళ్ళు ఎంత మోసం చేశారనేది. షిరిడి టెంపుల్ దగ్గర చాలా మోసాలు అయితే జరుగుతున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి టెంపుల్స్కు సంబంధించిన సత్రాల్లోనే దిగి అక్కడే టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడే ఉంటాయి. బయట ఎక్కడ మనం టిఫిన్లు భోజనాలు చేసినా చాలా కాస్ట్ అయితే ఉంటాయి. జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని షిరిడి వెళ్తే కనుక చాలా సులువుగా తక్కువ ఖర్చుతో వెళ్ళచ్చు. ఇక్కడ మేము నాసిక్ వెళ్ళడానికి కార్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు 2500కి కార్ అయితే బుక్ చేసుకున్నాము. తర్వాత వాళ్ళు మమ్మల్ని ఎన్ని టెంపుల్స్కి తీసుకెళ్లారన్నది మీకు చూపిస్తాను. నాసిక్లో అతి ముఖ్యమైన టెంపుల్ త్రయంబకేశ్వరం, అంటే జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయము. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే శివుడు మనకి ఒకే పానపట్టం మీద 3 లింగాలతో ఉద్భవించిన స్వయంభూ లింగం అండి. అంతేకాకుండా ఈ 3 లింగాల మధ్యలో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. కార్తీక మాసంలో ఈ శివలింగ దర్శనం చేసుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకము. బ్రహ్మ విష్ణువు మహేశ్వరు కలిసి స్వయంగా వెలిసిన శివలింగం కాబట్టి ఈ త్రయంబకేశ్వర లింగం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి వెళ్ళడానికి మనం నాసిక్ ఖచ్చితంగా వెళ్ళాలి. నాసిక్ నుంచి మనం ఈ త్రయంబకేశ్వరం పెద్ద పెద్ద కొండల మధ్యలో అతి పురాతనమైన ఈ టెంపుల్ని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఇంకా త్రయంబకేశ్వరం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు 12:30 అయిందండి. 12:30 నుంచి మేము లైన్లో నుంచున్నాము. అది కూడా 200 రూపాయల టికెట్టు. ఆ లైన్లో నుంచున్న లైను మళ్ళీ మేము సాయంత్రం 7:30 గంటలకి బయటకు వచ్చాము. అంటే లైన్లో జనం ఎంతమంది ఉన్నారు, ఎంత టైం పట్టిందో మీరు ఆలోచించండి. చాలా లేట్ అయిపోయింది. మమ్మల్ని 9 ఊర్లు తిప్పుతానన్న డ్రైవరు ఆఖరికి మమ్మల్ని 3 టెంపుల్స్కి చూపించి అక్కడితో క్లోజ్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి షిరిడి వచ్చేసాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ట్రావెలింగ్ మాట్లాడుకునేటప్పుడు ఏ గుడికి ఎంత టైం పడుతుంది అని ఒక్కసారి అన్నీ తెలుసుకొని అప్పుడు మీరు బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి షిరిడిలో. అన్నీ తెలుసుకొని మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే వస్తాయి కదా, దాన్ని బట్టి మీరు తెలుసుకొని షిరిడి వెళ్ళండి. తక్కువ ఖర్చుతోనే బాబావారి దర్శనం చేసుకోవచ్చు. భోజనాలు టిఫిన్లు అన్నీ వాళ్ళే పెడతారు. కంపల్సరీగా అన్నీ తెలుసుకొని రండి. అలాగే శనిసింగనాపూరు, మినీ తాజ్మహల్ ఇలా చాలా ఉంటాయి మనం తిరగడానికి షిరిడి చుట్టుపక్కల. అవన్నీ విడివిడిగా వెళ్ళాలంటే మనకు చాలా కాస్ట్ అయిపోతుంది. ఎక్కువ మందితో కలిసి వెళ్తే కొంచెం ఛార్జీలు అయితే తక్కువ అవుతాయి. ఇక్కడ మేము త్రయంబకేశ్వరం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ పెద్ద పెద్ద కొండల్లో ఈ నాసిక్, అంటే గోదావరి నది పుట్టింది ఇక్కడేనండి. ఈ మమ్మల్ని ఆ సంగమం దగ్గరికి కూడా తీసుకెళ్తానన్నారు. కాకపోతే లేట్ అవడంతో మళ్ళీ మేము బ్యాక్ మళ్ళీ షిరిడి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు మీకు నేను జనం ఎంత క్యూ లైన్ ఉందో మొత్తం చూపిస్తాను. క్యూ లైన్ పెద్దగా ఉండడం వల్ల నార్మల్గా దర్శనమేమో అవుతుందేమో అని అడిగితే మనిషికి 1500 రూపాయలు చెప్పారు. అలా కాదు, 1500 అంటే చాలా కష్టం కదా నలుగురి మీద. అందుకని మేము లైన్లోనే నుంచున్నాము. ఇక్కడ మీకు లైవ్లో కూడా శివలింగాన్ని చూపిస్తున్నారు చూడండి. ఆ శివలింగం కూడా మీకు చాలా లోతుగా ఉంటుంది. ఒకే పానపట్టం మీద 3 శివలింగాలు ఉంటాయి. అదే ఈ శివలింగం ప్రత్యేకత. ఇది ఎంట్రన్స్ అండి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ ద్వారానే మనం లోపలికైతే వెళ్ళాలి. అతి పురాతనమైన దేవాలయము. చాలా బాగుంది లోపలికి వెళ్ళాక, కానీ ఆ లైన్లో నుంచోవడం అంటే చాలా కష్టం అనిపించింది. పెద్ద రిపత కన్నా దారుణంగా ఉందండి. క్యూ లైన్లో ఒక మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు అసలు. చాలా కష్టం అనిపించింది. అయినా ఆ శివయ్యవన్నీ చూడడానికి తప్పదు కదా అని ఇంకా అలా లైన్లోనే ఎండలో నుంచున్నాము. ఒక గొడుగు అయితే కొనుక్కొని ఆ గొడుగుతోనే ఎండలో చాలామంది గొడుగులు కొనేసుకున్నారు వెంట వెంటనే. ఎండ అయితే ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది. అలాగే నుంచున్నాము లైన్లో. ఆఖరికి ఎలాగైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చూశారు కదా ఫ్రెండ్స్, గొడుగు అయితే కొనుక్కున్నాము, ఇంకా లైన్లో అయితే ఉన్నాము. అక్కడికే మాకు 2 అయింది. 2 అయినా సరే ఆ లైన్ అయితే అసలు కదలటం లేదు, స్లోగా వెళ్తూ ఉంది. ఇక్కడ శివలింగాలు, అలాగే చిన్న చిన్న గవ్వలు, శంఖాలు చాలా రకాలైతే అమ్ముతున్నారు.
ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాము, 200 రూపాయలు టికెట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ లోపలికి రావడానికి మాకు 2 అవర్స్ పట్టింది, ఇక్కడ నుంచి మళ్ళీ దేవాలయంలో వెళ్ళడానికి 3 గంటలు పట్టిందండి. మీకు మొత్తం వీడియో తీశాను నేను క్లియర్గా, శివలింగం కూడా తీశాను, కొంచెం లైట్గా అక్కడక్కడ కనిపిస్తుంది, చూడండి లాస్ట్ వరకు. వీడియో అయితే మిస్ అవ్వద్దు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ నెంబర్కి వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇది త్రయంబకేశ్వర ఆలయం అంటే మీకు మామూలు ఆలయం కాదు, ఎంత అదృష్టం ఉంటేనే ఈ స్వామిని చూడగలం మనం. నేను అన్ని వీడియో తీశాను, లాస్ట్ వరకు కూడా చూడండి తప్పనిసరిగా. దేవాలయం అయితే చాలా బాగుంది లోపల, అలాగే ఇక్కడ నందీశ్వరునికి కూడా ప్రత్యేకంగా గుడి ఉంటుంది, ఆ నందీశ్వరుని కూడా చెవిలో ఏదన్నా చెప్తే మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. నందీశ్వరుని కూడా దర్శనం చేసుకోండి, ప్రతిదీ కూడా నేను వీడియో తీశాను. అలాగే మా పక్కన వైజాగ్ నుంచి ఒక 5 బ్యాచ్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళు కూడా చాలా సరదాగా ఉన్నారు, అందరం కలిసి చాలామంది మన ఇక్కడ వైజాగ్ నుంచి విజయవాడ నుంచి చాలామంది వచ్చారండి. అందరూ కాదు, చాలా ఇబ్బంది పడ్డారు అంతసేపు లైన్లో ఉండడం అంటే. మీకు ఇలా వెంట వెంటనే చూపిస్తున్నాను కానీ మాకు మాకు టెంపుల్లోకి వెళ్ళడానికైతే దగ్గర దగ్గర 7 గంటలు 8 గంటలు పట్టింది. ఇక్కడ స్వామివారి రథము, అలాగే టెంపుల్ బయట వ్యూ అయితే ఉందండి. కొంచెం చంటి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని అయితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే కనుక బయట నుంచి పంపించేస్తున్నారు, మేమైతే చాలా ఎక్కువసేపు అయితే లైన్లో ఉన్నాము. ఇక్కడ శివలింగం చూడడానికి కూడా మనం ఎదురుగుండా అద్దం పెడతారు, ఆ శివలింగం ఎదురుగుండా అద్దంలో చూడొచ్చు, మామూలుగా కింద కూడా చూడొచ్చు, ఎందుకంటే ఎక్కువ చూడడానికి మనకు టైం ఉండదు, జనం ఎక్కువ వస్తారు కాబట్టి. మనకి శివలింగం కూడా చాలా భూమిలో ఉన్నట్టు ఉంటుంది, గర్భగుడి లోపల కిందకు ఉంటుందండి, బాగానే అలంకరణ చేసేసి విభూతితో కళ్ళు బొట్టు మొహం అన్నీ పెట్టి కనిపిస్తూ ఉంటుంది మీకు శివలింగం కూడా. అన్ని తిప్పలు పడి లోపలికి వచ్చామండి గర్భగుడి లోపలికి, ఇంకా లైన్ అయిపోయింది కదా అని చాలా హ్యాపీగా అందరూ రిలాక్స్ అయ్యాము. అసలైంది ఇక్కడే ఉందండి, ఇక్కడ నుంచి లైన్ ఉంది, అసలు 4-5 గంటలు పట్టిందండి వాళ్ళ క్యూ లైన్ అంతా తిరిగి 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 గర్భగుడిలోకి వెళ్ళడానికి. పిల్ల ఒక అక్కడ ఒక మంచినీళ్ళు లేవు, ఒక టాయిలెట్స్ లేవు, ఏమీ లేవు, చాలా ఇబ్బంది పడ్డాము. చూసారు కదా చుట్టూ కొండల మధ్యలో ఈ త్రయంబకేశ్వర ఆలయం దర్శనం చేసుకోవడానికి మాకు శివయ్య ఆ లైన్లోనే కనిపించారు. మీకు చూడడానికి ఈ లైన్లు తక్కువ అనిపించవచ్చు, దగ్గర దగ్గర 15-20 లైన్లు ఉన్నాయండి. ఈ లైన్లన్నీ ఫుల్గా జనం ఉన్నారు, మీకు కనిపించట్లేదు, వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు, నీరసాలు వచ్చేసి భోజనాలు కూడా లేవు. పొద్దున్న మనం 12:30 లైన్లో ఉన్నవాళ్ళు సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చాం కదా, ఎవరో భోజనాలు చేయలేదు, అందరూ పొద్దున్న టిఫిన్ తిని వచ్చిన వాళ్ళే. ఇంకా ఎలాగైతే స్వామి దయవల్ల లోపలికైతే వచ్చేసాము, ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాము. నందీశ్వరుని టెంపుల్ అండి, ఇప్పుడు ఇక్కడ మనం చూసారు కదా ఆ క్యూ లైన్లన్నీ దాటుకుంటా మేము గర్భగుడి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనకి నందీశ్వరుడు ఉంటారు, ఈ నందీశ్వరునికి ప్రత్యేకంగా గోపురము అలాగే ఆలయం ఉంది. ఈ నందీశ్వరుని చెవిలో చాలామంది మాటలు చెప్తున్నారు, అంటే ఏదైనా కోరిక కోరుకుని ఆ చెవిలో చెప్తే ఆ మాట మన శివయ్య దాకా వెళ్తుందని అందరూ నమ్మకము. చూడు, ఎందుకు
సో నేను అక్కడ నుంచి ఉంటాను డాడీ. ఇప్పుడు అసలైన త్రయంబకేశ్వర ఆలయంలోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నామండి. లోపలైతే చాలా బాగుంది. చుట్టూరు ఉన్న ప్లేసు పైన గోపురం పైన రౌండ్ షేప్లో ఉన్న అలంకరణ అవన్నీ చాలా బాగున్నాయండి. ఇది చాలా అతి పురాతనమైన శివలింగము. ఈ చెక్కుడు విగ్రహాలు చెక్కడం కానీ అవన్నీ చాలా అందంగా అనిపించాయి. చూసారు కదా, ఇది అసలైన లోపల గర్భగుడిలో మనకి టీవీలో లైవ్లో కనిపిస్తుంది. శివలింగం కూడా చూడండి, మీకు పైన ఫోటో కూడా చూపిస్తాను ఒకసారి. ఒకవేళ సరిగ్గా కనిపించకపోతే ఫోటోలో చూడండి. స్వామివారు మీకు త్రయంబకేశ్వరం ఆలయంలో శివాలయం చూపిస్తున్నాను. శివలింగాన్ని మూడు లింగాలతో మధ్యలోంచి భూమిలోంచి నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుందంటండి, నిరంతరం కూడాని. త్రయంబకేశ్వరం ఆలయం దగ్గర శివలింగాలు అయితే అమ్ముతున్నారండి. మేము ఒక చిన్న స్ఫటిక లింగం అయితే తీసుకుని ఆ గర్భగుడిలో ఉన్న పంతులు గారికి ఇస్తే కనుక ఆయన తాకి గర్భగుడిలో కొంచెం కింద పెట్టి మళ్ళీ మాకు ఇచ్చారు. అది మేము పూజ గదిలో పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నాము. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. ఎందుకంటే నార్మల్గా మనం శివలింగాలు కొనుక్కుంటాం కానీ అంత ఉండదు. ఇది త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ మన చేతుల్లోకి రావడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ నుంచి తెచ్చుకున్న శివలింగాన్ని మేము నిత్యం మామూలుగానే మేము నిత్యం శివుడికి అభిషేకం అది చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఈ శివలింగం అయితే తెచ్చుకున్నాం అక్కడ నుంచి. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ దర్శనం మీకు ఎలా అనిపించిందో వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే కనుక నేను పెట్టే వీడియోకి వాల్యూ అనేది ఉంటుంది. మీరందరూ చూస్తారని కష్టపడి ఓపిక్గా వీడియోలన్నీ తీసి పెడుతున్నాను. చూడలేని వాళ్ళు చూస్తారని కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే దీని పక్కన గోదావరి నది, అలాగే ఆలయం లోపల పెద్ద కోనేరు ఇంకా చాలా ఉన్నాయండి. బయట కూడా మీకు వ్యూ అంతా చూపిస్తాను. చూడండి, అతి పురాతనమైన దేవాలయం, ఆ చెక్కుడు అవన్నీ చాలా బాగా అనిపించింది నిజంగానే. కంపల్సరీగా వీడియో చూడలేని వాళ్ళకి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేటప్పటికి 7 అయింది. దీని తర్వాత ఇంకో 2 టెంపుల్స్ తీసుకువెళ్ళారు. తర్వాత ఇంకా చీకటి పడిపోతుందని మళ్ళీ మేము రిటర్న్ షిరిడి వెళ్ళిపోయాము. ఇంకా వాళ్ళు మాకు మొత్తం చూపించింది 3 టెంపుల్సే, 9 టెంపుల్స్ చూపిస్తానని చెప్పారు. అలాగే చాలామంది మోసపోతున్నారండి. కంపల్సరీగా ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు అయితే ఉదయాన్నే పొద్దున్నే రండి, కొంచెం ఖాళీగా ఉంటుంది. మేము పౌర్ణమి రోజున వచ్చేయడం వల్ల అసలు ఖాళీ లేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ మేము షిరిడి వెళ్ళేటప్పటికి 11:30 అయింది. వాళ్ళు చూపించింది అయితే మాకు 3 టెంపుల్స్ చూపించారు. కాబట్టి మీరు
ట్రావెలింగ్ ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కొంచెం నలుగురిని ముగ్గురిని అడిగి అప్పుడు మీరు ట్రావెలింగ్ బుక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.